కాలాల పాటు మనశ్శాంతిగా వర్ధిల్లండి. అంతేకాదండి అమ్మగారు, ఎడా తిరగకుండా బంగారు లాంటి బిడ్డను కానీ నాకు కూడా కోకట్టాలి. నా చెల్లెలు నిందించిపోతాను, మధ్యలో కాదంటారు మీరే ఉన్నా. డాక్టర్ బాబు మంగళసూత్రం కూడా కట్టేశారు, ఇప్పుడు ఇక చేసేదే ఉంది. ఇట్లయితే రెండు అచ్చింతలేయండి, లేకపోతే వచ్చింది అని పండి. కొటాయ్ నీకు కుమ్మరు వచ్చిరా చూస్తా. మన పెళ్లి ఇలా జరుగుతుందనుకోలేదు శారద. ఎలాగో అలా జరగబట్టే నీ కళ్ళ ముందు నేను ఇంకా బ్రతుకుంటాను. ఆ బ్రతుకు మనశ్శాంతితో బ్రతకగలగాలిగా. నువ్వు దగ్గరుండగా నా మనశ్శాంతికి ఏం కరువు. నాకు దగ్గరవటం కోసం పుట్టింటికి దూరం అయ్యావు. పర్వాలేదు, ఏనాటికైనా మన రెండు కుటుంబాలు మళ్ళీ కలుస్తాయన్న నమ్మకం నాకుంది. అందుకు నీ సంస్కారం కూడా తోడైంది. నీ పక్కన నేను వరిపించగలను. అత్తయ్య ఇలా ఇవ్వండి. ఇంకా కాలు పారానైనా ఆరలేదు, అప్పుడే ఎందుకు మనకి బాధ్యతలు. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. అందుకని మీరు శ్రమ పడుతుంటే నేను చూస్తూరుకోనా. ఇలా ఇవ్వండి. చూడమ్మా, నీ అంతటి నువ్వే తీసుకున్నావు, ఇక మీదటి ఇంటి బాధ్యత నీది. అత్తయ్య చూడమ్మా, నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పుడు మా అత్తగారు కూడా పాడికుంటతో పాటు నాకు ఈ సంసార బాధ్యతలు అప్పచెప్పారు. నేను కూడా అదే చేస్తున్నాను, నాకు మనశ్శాంతి కావాలి. అత్తయ్య ఏదో బొగ్గు అనుకుని మూట కట్టుకోబోయాం, అది నిప్పై పంచె కాలింది చీళ్లు పడింది, దాన్ని చూసుకుని నడిస్తే ఏమి లాభం. ఆ పంచ తీసేసి ఇంకో పంచ కట్టుకోవడమే. మీరు ముయ్యమంటే నేను మోస్తానండి, కానీ అబ్బాయి గారు మొహం చూడండి, వచ్చూడిపోయిన పిట్ట మార్క్స్లో ఇట్లేగా. నిన్న ఏం వెలిగాడు 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 వెలిగినంతసేపు పట్టలేదండి ఆరిపోవడానికి. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటే ఏం జరుగుతుందో. చుప్ రా బద్మాష్ కా బచ్చా, పెళ్లి కావాలని ఎవడేచ్చాడయ్యా, అతని పెట్టకం పెట్టింది నువ్వేగా. నేనా? ఆ నువ్వే, నీ మూలంగా నాకు ఇన్సల్ట్, నా ఫ్రెండ్ కి ఇన్సల్ట్. అటు చూడు ఆ పెద్ద సింహం ఫేస్ చూడు, మూదేకో ఎక్కడ పెట్టుకోవాలి అత్తాల కిదర్ రక్న. ఎందుకండి వాడి మీద విరుచుపడతారు, తప్పంతా మీలో పెట్టుకుని. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, చెరపకురా చెడేవని ఊరికే అన్నారా. అంత మాత్రాన మేము చెడింది లేదు, వాడు బాగుపడింది లేదు. నీ నీతులు జరగనే పోతుంది. అదేమిటి, అత్తయ్య గుడికి వెళ్ళింది అన్నం పెట్టమని అడిగితే నీ పెట్టేదానిగా. అన్నం పెట్టమని ఇంట్లో నేను అడుక్కోవాలా? అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్న సంగతి నీకు తెలియదా? అమ్మ అయితే అంతే, కానీ నువ్వు అమ్మవు కాదుగా. అన్న భార్య అంటే అమ్మతో సమానమే. అయినా నీకు ఆకలైందని అడగకుండా తెలుసుకోవడానికి నేనేం దేవతనా? అవును తల్లి, నువ్వు దేవతవే, నేనే రాక్షసుని. నీ అన్నం అవద్దు, ఆదరణ అవద్దు, నీకు నమస్కారం. లక్ష్మణ, లక్ష్మణ, నాటి లక్ష్మణుడు వదిన ముఖం చూడకూడదని తల వంచుకునేవాడు. నువ్వు నా ముఖం చూడటం ఇష్టం లేక తల తిప్పుకుంటున్నావు. నీకు ఆ లక్ష్మణుడు పేరు పెట్టినందుకైనా ఈ వదినంటే కాస్త మర్యాద చూపించొచ్చుగా. నేను లక్ష్మణుడినైనా నువ్వు మాత్రం సీతవు కాదు. ఆ సీత తండ్రి లక్ష్మణుడి తండ్రిని చంపించలేదు. మా నాన్న కూడా మీ నాన్నను చంపించలేదు లక్ష్మణ. ఆ తండ్రి కూతురు గనక అలాగే అంటాం, కానీ నేను నమ్మను. నమ్మకపోతే పోయావు, నన్ను అసహించుకోవడం దేనికి, నేనే తప్పు చేశాను. నువ్వు తప్పు చేసావని కాదు, నీ ముఖంలో నాకు మీ నాన్న కనిపిస్తాడు. ఆ ముఖంలో నాకు మా నాన్న సమం కనిపిస్తుంది. కనిపించిన కొద్దీ నా కసి పెరుగుతుంది. అందుకే నీ ముఖం చూడటానికే కాదు
కనీసం నిన్ను వదినాన్ని పిలవడానికి కూడా మనస్కరించడం లేదు. ఏం జరిగింది? వాడేమైనా అన్నాడా? లేదు, అన్నం ముట్టించబోయి మాటలు పట్టాను. సరే, ఇంకెప్పుడు వాడు జోలికి పోయి వాడిని రెచ్చగొట్టు. అది కదండి, సలసల కాగే ఇనుం మీద చన్నీళ్లు పోసినా భగ్గుమంటుంది శారద. నూరి నూరి నీ గొడ్డలు అరుగుతుందే గాని నీ పగతీరే అవకాశం రావడం లేదు లక్ష్మ. వస్తుంది, నా తండ్రిని చంపిన హంతకుల తలలు ఈ గొడ్డలతో తెగ నరికే రోజు తప్పకుండా వస్తుంది. వచ్చేది లేదు, పోయేది లేదు. నువ్వు ఇంకా పగ పగాని పలవరుస్తూ కూర్చుంటే ఏమి లాభం లేదు లక్ష్మి. మీ అన్నయ్య అన్ని మర్చిపోయి మా కూతుర్ని పెళ్ళాడేసి చేతులు ముడుతూ కూర్చుంటే ఇంకా నీ చేతిలో గొడ్డలేందుకయ్యా? అసలు మరే అన్నయ్య చేత్తో నాన్నకు తలకొరివి పెట్టాడే కాని నాన్న చనిపోయింది నా చేతుల్లో. దుర్మార్గుల నెత్తుటితో కడిగిన తర్వాతే ఈ గొడ్డలి కిందికి దించా. నువ్వన్నంత పని చేయగలవయ్యా, కానీ నీ మామ పరమేశ్వరరావు గాని అతని కొడుకు గంగాధరం గాని నీకు అవకాశం ఇవ్వరు. అసలు వాళ్ళు నీతో తగాదా పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకోకపోయినా మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ వాళ్లకు మాకు కనీసం పొలం సరిహద్దేనే లేదే. పొలం సరిహద్ద నువ్వు కావాలనుకోవాలే, కానీ పొలం సరిహద్ద కరువైందా? మన పిచ్చి పొలం 4 ఎకరాలు పరమేశ్వరరావు చేను కట్టున అనుకుని ఉంది. అంటే మీ ఉద్దేశం గారు మునసబు గారి ఉద్దేశం ఎలా ఉన్నా మీరు వెంటనే ఆ పొలం నాకు అమ్మాలి. తొందరపడుతున్నావేమో లక్ష్మణ, ఇంకొకసారి ఆలోచించు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది మునసబు గారు, ఆ పొలం ధరింత చెప్పని పిచ్చే గారు. అమ్మకి తప్పదంటారా? లక్ష్మణ అడిగితే ఇంకా కాదనేదే ఉందయ్యా, ఆ ధరేమిటో చెప్పు. సరే, ఒక 50,000 ఇప్పించండి. 50,000? మరొకటి పొలం 10,000 కన్నా పలకదు కదా పిచ్చే గారు. అదేటయ్యా, నాకు ఇష్టమైన పొలం 4 ఎకరాలు అమ్ముకునేటప్పుడు మళ్ళీ నేను కొనుక్కుంటే 5 ఎకరాలు రావాలా వద్దా? సరే, రేపే డబ్బు ఏర్పాటు చేసుకొస్తా. 50,000? అంత డబ్బు ఎక్కడుందిరా? ఇనపెట్టెలు ఉంటే. ఇనపెట్టి తాళాలు మీ ఉదయం దగ్గర ఉన్నాయి, వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే తాళం చేతులు తీసుకునే డబ్బు తెచ్చివు. ఒక్కసారి కోడలకి ఇచ్చిన ఇంటి పెట్టను అత్త తిరిగి తీసుకోడు ఇంటి ఆనవాయితీ కాదు లక్ష్మణ. అందుకని ఒక పరాయి వ్యక్తి దగ్గర చేయి చాచి బిచ్చమడగమంటావా? వదిన పరాయి వ్యక్తి ఏంట్రా? పరాయి వ్యక్తి మాత్రమే కాదు, పగవాడి రక్తం. కేవలం డబ్బు కోసం పగలు రక్తాల వరకు ఎందుకు? ఇదిగో నీకు కావలసిన డబ్బు. ఆ చేతి అన్నమే ముట్టనివ్వండి, డబ్బు అందుకుంటానా? నువ్వు అందుకోకపోయినా అందించవలసిన బాధ్యత నాది. ఈ ఇంట్లో పారాణి అడుగులు పెట్టకుండాలి. పుట్టినప్పటి నుంచి నేను ఇంటి కోడల్ని, రాముడి భార్యని, లక్ష్మణుడి వదినని, ఇప్పుడు ఈ కడప పెట్టిన తర్వాత మరీది అసహించుకునే సీతనవ్వడం నా దురదృష్టం. నన్ను క్షమించి ఈ డబ్బు తీసుకో లక్ష్మణ. ఇప్పుడు ఎందుకు రానికి ఇంత డబ్బు? కోర్టులో కేసు పెడతావా? మనిషి సాక్ష్యం ఉంటే కేసు, మనసు సాక్ష్యానికి కేసేమి? మరి కత్తులు కటార్లు తయారు చేయిస్తావా? ఎందరు వచ్చినా నా చేతి గొడ్డలి చాలు. మరెందుకు? పుట్టలో దాక్కున్న చెరిపోతుల్ని తోకపుచ్చుకుని బయటికి రావడానికి. వాళ్ల సరిహద్దులో ఉన్న పిచ్చయ్య పొలం నేను కొంటున్నాను. ముసగొడుతూ కాటువైపోయే తాచును కొట్టాలి గాని భయపడి పారిపోయే బావు తోకుతొక్కితే ఏమిటి ప్రయోజనం? ఆవేశంతో నిజానిజాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నావు. నీ ఆగ్రహం నిన్ను కాల్చి చుట్టూ ఉన్న అందరినీ కాలుస్తోంది, ఇంటిని నరకంగా మార్చేస్తున్నావు. అందుకు కారణం నేను కాదు, ఈ విరోధి రక్తం. ఎందుకురా విరోధి రక్తం? విరోధి రక్తం అని దండకం వల్లి వేస్తున్నావు, నిన్ను కన్నది కూడా అదే రక్తమా? అందుకే నువ్వు కూడా ఆ కూరలోంచి వచ్చిన విషం పుట్టు కనుకే భర్తను చంపించిన హంతకులతో వ్యయం అందావు. రేపు నీ కొడుకులు చనిపోయినా సరే నీకు దిగులుండదు, నువ్వు తల్లి కాదు శత్రువు. ఏం కూర్చోవు? తల్లి అంటే శత్రువు కాదురా, అమృతం పోసి పెంచిన తల్లి నీకు విషం పట్లా కనిపిస్తోందా? చెట్టులోంచి వచ్చినా పుట్టలోంచి వచ్చినా తేనె తేనె, ఆప్తుల ఆడబడుతైనా విరోధుల తోబుట్టువైనా తల్లి తల్లేరా? తల్లిని గౌరవించడం చేతగానే వాడు మనిషే కాడు. సరే, నువ్వే మనిషివి, నువ్వే ఆ తల్లి కొడుకువి, మీరంతా కలిసి ఇంటిని స్వర్గం చేసుకోండి, నేను వెళ్తాను. వెళ్ళరా, వెళ్ళు, ఎవరు బెదిరిస్తాం? ఇప్పుడే వెళ్ళు. ఊరికే వెళ్ళను, నా ఆస్తి నేను తీసుకుని మరీ వెళ్తాను, నా వాటా నాకు పంచివ్వండి. ఆస్తి పంపకం పైకత్తి 16 ఎకరాలు నాది, ఇదో కత్తి 16 ఎకరాలు మీది. అదేం న్యాయం అయ్యా? కాలడ్డం పెడితే మొక్క మలిచి నువ్వు తీసుకుని దిగువ వైద్య నాకిస్తావా?